హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో దేవరా ఎలా ఉండబోతుంది అనుకుని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి దేవరా మీద? దేవరా మూవీ గురించి ఏగర్లీ వెయిటింగ్ చూడడానికి. ఈ మధ్య గ్లిప్స్ వచ్చింది, సూపర్గా ఉంది. అల్టిమేట్ స్టాండింగ్, అల్టిమేట్ లుక్. డెఫినెట్గా ఈ మూవీ బ్లాక్ బస్ట్ అవ్వబోతుందని ఐ ఫీల్. అంటే ఇప్పుడు రాజమౌళితో చేసిన తర్వాత ఫస్ట్ మూవీ కదా, సో చాలామంది అయితే ఫ్లాప్ అయ్యారు. ప్రభాస్ కావచ్చు, అయితే రామ్ చరణ్ కావచ్చు. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? రాజమౌళి అనే అతను హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. సో అతను హై లెవెల్లో మూవీస్ తీస్తారు. మన టాలీవుడ్ని హై లెవెల్కి తీసుకెళ్ళింది కూడా ఆ డైరెక్టరే. కాబట్టి ఆయనతో చేసిన హీరోలు కూడా అదే ఎక్స్పెక్టేషన్తో మూవీస్ తీస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ క్రాస్ చేయాలంటే అతన్ని క్రాస్ చేయాలని ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో చాలామంది ఫెయిల్ అయ్యారు, బట్ ఉంది అప్ డౌన్స్ ఉండొచ్చు, బట్ ఆ యొక్క ఫెయిల్యూర్ని ఇది క్లోజ్ చేస్తుందని నేను నమ్ముతున్నా. అంటే ఇప్పుడు ఆ లుక్ వచ్చింది కదా, సో ఆ లుక్ ఎలా అనిపించింది అనుకోవచ్చు ఆ పడవ మీద ఎన్టీఆర్ గారిది? ట్రిబులర్లో ఒక లుక్ చూసాం, అరవింద్ సమేతలో ఒక లుక్ చూసాం. ఇందులో ఒక డిఫరెంట్ లుక్ అండ్ స్ట్రాంగ్, ఎందుకంటే ఇది కోస్టల్ ఏరియాలో జరగబోతున్న స్టోరీ కాబట్టి. మనకి తెలుసు కదా కోస్టల్ పీపుల్ సముద్ర తీర ప్రాంతంలో ఎలా ఉంటారో, అలా మాస్గా సాలిడ్గా కనిపిస్తున్నాడు. సో ఫైట్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా. సో స్టోరీ మీరు ఎలాంటి స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఈ మూవీలో? ఈ మూవీ స్టోరీ ఎక్స్పెక్టేషన్ అంటే మాస్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతంలో జరిగిపోయే మాఫియా గురించి, ల్యాండ్స్ గురించి జరగబోతుంది. ఆల్రెడీ మనం ఒక ఫారెస్ట్లో జరిగే విధానం గురించి లాస్ట్ మూవీలో చూసాం. ఈ మూవీలో డిఫరెంట్గా సముద్ర తీర ప్రాంతంలో, నెక్స్ట్ ఆ యొక్క తీర ప్రాంతంలో జరిగే లుసుగులు, అక్కడ చేసే ఫైట్స్ థ్రిల్ కల్పిస్తాయని అనుకుంటున్నాం. ఓవరాల్గా మూవీ మీద లాస్ట్ ఒక మాటలో ఏం చెప్తారు బ్రో? బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. కూతురు కూడా యాక్ట్ చేస్తుంది కదా, బాగుంటుందన్న జోడి వాళ్ళిద్దరికి. సూపర్ అన్న, ఎందుకంటే శ్రీదేవి కూతురు అనే డాటర్ ఆఫ్ శ్రీదేవి, సారీ శ్రీదేవి కూతురే కాబట్టి జాన్వీ కపూర్, షీ ఈజ్ వెరీ ప్రిటీ. ఆల్రెడీ షీ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ బాలీవుడ్, నౌ షీ కేమ్ టు టాలీవుడ్. డెఫినెట్గా ఈ మూవీలో ఆమె అద్భుతమైన యాక్టింగ్, ఆల్రెడీ ఒక గ్లిప్స్ చూసాము, ఒక విలేజ్ ఓరియంటెడ్ గ్లిప్స్ లంగావాణితో. షీఈస్ వెరీ ప్రిటీ. సో డెఫినెట్లీగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక బ్లాక్ బస్టర్గా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే గతంలో వాళ్ళ తాతగారితో చేశారు కదా వాళ్ళ మదర్. సో వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ టు జూనియర్ శ్రీదేవి కూతురు అండి. సో వాళ్ళప్పటికి వీరి కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటున్నారా? యా, అవును. సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవితో చేశారు, ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్తో చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే ఒక బ్లాక్ బస్టర్గా పీపుల్ చూస్తారు. చాలామంది ఎగల్లీ ఫ్యాన్స్, శ్రీదేవి ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, నౌ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ జాన్వీ కపూర్ ఫ్యాన్స్ అందరినీ చూసుకుంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 10 to 16 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దీనికి కవర్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. థ్యాంక్స్. కానీ కొరటాల శివ దీని ముందు ఆచారం కొంచెం